అంటే వాళ్ళ అమ్మ నాన్నలకన్నా ఎక్కువ ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే మా కామెడియన్ పోస్ట్ వాడు హీరోకి వెళ్ళిపోతే ఆ నాలుగు క్యారెక్టర్లు నేను చేసుకోవచ్చు. ఈ నాయకి సినిమా గోవర్ధన్ గారు రెండో సినిమా, కానీ యాక్చువల్గా అది ఇది డెబ్యూ సినిమాలాగా భావించాలి, ఎందుకంటే అప్పుడు వచ్చింది అవకాశం. ఇప్పుడు హిట్ కోసం తప్పించి చాలా కష్టపడి ఈ స్క్రిప్ట్ తయారు చేసి మాకు ముందే చెప్పాడు. అప్పటికి ఇంకా త్రిష గారికి మీకు చెప్పలేదు మేడం, అయినా కానీ రాజేష్ హీరో ఈ సినిమాకి ఎవరున్నా లేకపోయినా అన్నారు. అప్పుడు రాజేష్ గారు నేను హీరో అయ్యారా, నా పక్కన ఎవరు చేస్తారో అదృష్టవంతులు అనేటోడు సరదాగా. ఒకరోజు సడన్గా త్రిష గారు రాగానే బావా కొంచెం భయం వేస్తుంది ఏంది అన్నాడు. నువ్వేం భయపడక నీకేం టెన్షన్ లేదురా, నువ్వు అందగాడు బేసిక్గా నువ్వు చాలా బాగుంటావు కాబట్టి. నిజంగా అండి, షూటింగ్కి వచ్చినా కానీ ఇన్సర్ట్ చేసి ఆ కలర్ షూ చాలా డీసెంట్గా. చాలామంది రఘుబాబు గారు కావచ్చు, జయప్రకాష్ రెడ్డి గారు లొకేషన్లో అడిగేవాళ్ళు, ఏమైనా నువ్వు హీరో అనుకుంటున్నావా ఏంటంటే యా నేను హీరోనండి అనేవాడు. వాడు అంటాం ఆ పైన వాళ్ళు తదాస్తా అంటాం, ఈరోజు వాడు హీరో అయ్యాడు. కంగ్రాచులేషన్స్ రాజేష్, గ్యారంటీగా రెండు మూడు సక్సెస్లు పెడతావు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కుంచిరఘు గారు, మ్యూజిక్ డైరెక్టర్ కుంచిరఘు గారు నన్ను పూరి జగన్నాథ్ గారికి 2001 తీసుకెళ్లి పరిచయం చేసి, అన్నయ్య వీడు కొంచెం టాలెంట్ ఉంది అంటే ఆ 7వ పేరు ఈడేట్లో రాశారు. ఆ ఈడేటే నాకు బ్రేక్ అయింది. అప్పటి నుంచి రఘు గారు ఎప్పుడు ఏ ఫంక్షన్లో నా ఇంటర్వ్యూలో మీకు ఈ అవకాశం ఎలా వచ్చిందని చెప్పినా కానీ అన్న పేరు చెప్పుకోవటం థ్యాంక్ యూ అన్న. వన్ సెకండ్, జనాల ముందు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ గిరిధర్ గారు, గిరిధర్ గారి గురించి చెప్పడానికి నాకు పెద్ద తెలియదు, ఎందుకంటే నాకు వేషమీ లేదు. ఆయన రెండు సినిమాలు చేశారు, నేను యాక్ట్ చేయలేదు ఆయన సినిమాల్లో. కానీ మేనేజర్గా బయట ప్రొడ్యూసర్గా తెలుసు సార్, మీకు మంచి డబ్బులు రావాలి, సినిమా కొనుక్కున్న వాళ్ళందరికీ బాగా డబ్బులు రావాలి. ఇంకా మా హీరోయిన్ త్రిష గారు, మా ఫేవరెట్ హీరోయిన్, ఛాన్సాలు చెప్పాము. త్రిష గారి కన్నా త్రిష గారు ట్యాటూ అంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.